हाई फ्रेंड्स अवारी वाले वीडियो एम चाहिए टीएसएमसी 2020 की संबंधी चाल मंदी यांक अने रेदे यांक रेदन आलरे वीडियो चैन दींट कारण यांक अने रे मरी यांक अने विधिवे नीन एमसे क्वालिफाई अ 10+2 क्वालिफाई अना संबंधी रूम प्रूफ्स सर इन यांकुवाली अने दीं स्टेप बै स्टेप एक्सप्लेन प्रयत्न चाहिए वीडियो स्किपेक इंड वरुक चूँ अदे विधि वीडियो यूजन काकना फ्रेंड्स ग्रूप सर्कल्चे चाल मंद टेंशन तो उम्मीद यांक रहा उ 2 डेज टाइम उबी सो मैक्सीम वीलवर वीडियो शेयर प्रयत्न चाहिए वीडियो ने का मन एमसेट को संबंधी 2018, 2019, 2020 अप्लीकेशन स्टार्टिंग डेट ना स्टार्ट अप टू कॉलेज जॉइन रीइंबर्समेंट अच्छेवर नंबर आफ वीडियो चयन जरिए सो एना सर अप टू डेट इनफर्मेशन उना चाल क्लारी ऑफिशियल इनफर्मेशन जेन्युइन इनफर्मेशन एना सर अदाटे मैं चैनल सब्सक्राइब मर्चिपोवद्दु अदे विधंगा एदैते मीरु वीडियो चूस्तुन्नारो वीडियोनी लाइक चेयडं कूडा मर्चिपोकंडि अदे विधंगा मी मित्रुलकु शेर चेयंडि इक डैरेक्ट गा पॉइंट्स कि वच्चेद्दां सो टीएसएमसेट कु 2020 कि संबंधिंचि वाळ्ळु ర్యాంకులు ఇష్యూ చేశారు కొంతమందికి కొన్ని కారణాల చేత మనకు ర్యాంక్ అనేది ఇష్యూ కాలేదు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మీరు ఆల్రెడీ చెక్ చేసుకొని ఉంటారు సో ఇక్కడ ఎంసెట్ కు సంబంధించి క్వాలిఫై అయ్యారు బట్ 10+2 డేటా లేదు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది సార్ ఇక్కడ మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కు సంబంధించి మార్కులు అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తే మట్టుకు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మినిమం మార్క్స్ అయితే వాళ్ళకి ఏం లేవు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళది మేము మర్చిపోండి రిమైనింగ్ వాళ్ళకైతే మినిమం మనకు ఎంసెట్లో 40 మార్క్స్ రావాలి దానికి సంబంధించిన సర్కిల్ మీరు చూసే ఉంటారు ఎవరికైతే 40 ఏబో మార్కులు వచ్చాయో అంటే ఎంసెట్లో వాళ్ళందరూ కూడా క్వాలిఫై సో వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ ఈ విధంగా వస్తుంది అంటే ఫెయిల్ ఇన్ 10+2 లేకపోతే నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ नो 10+2 डाटा नॉट क्वालिफाइड इन एमसेट वस्ते सो इलांट केसेस इकड़ा गुर्तपेको फस्ट मेरी एमसेट क्वालिफाई अच्छे यांक अने वस्तु एमसेट क्वालिफाई कावाली अदे विधा 10+2 पास वाले अंत इक रू केसेस 10+2 को संबंधी मन पास नेक्स्ट ఎంసెట్ లో క్వాలిఫై ఉండాలి ఈ రెండు కేసులు మనకు మ్యాచ్ అయినప్పుడే మనకు ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు మరి ఇక్కడ నేను ఎంసెట్ లో క్వాలిఫై అయ్యాను సార్ ఈవెన్ ఇంటర్మీడియట్ అంటే 10+2 లో కూడా నేను క్వాలిఫై అయ్యాను అయినా కూడా ర్యాంక్ రాలేదు అని చెప్పేసి అన్నారు ఒక మీకే కాదు ఈ విధంగా చాలా మందికి నియర్ గా 4,000-5,000 మెంబర్స్ కి ర్యాంక్ అనేది రాలేదు ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్ళండి ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను mset.tseh.ac.in దీంట్లో మనకు లాస్ట్ లో ఒక ఫామ్ అయితుంది డిక్లరేషన్ ఫామ్ సబ్మిషన్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకే ఈ అంటే ఇంజనీరింగ్ సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసుడితోనే మనకు ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ ఇదివరకు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ముందు పెట్టుకోండి రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఈ డేటా అయితే ఉందో ఆ డేటా ప్రకారంగా మీ హాల్ టికెట్ నంబర్ మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయగానే మీకు స్క్రీన్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు మ్యాథ్స్ లో వచ్చినటువంటి మార్కులు అంటే మీకు సెక్యూర్డ్ మార్కులు అన్ని మాక్సిమం మార్క్స్ ఉంది టోటల్ గా ఫిజిక్స్ లో ఇంక్లూడింగ్ ల్యాబ్ అంటే ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ప్లస్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ప్లస్ ల్యాబ్ అదే విధంగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్లస్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ప్లస్ ల్యాబ్ అదే విధంగా మ్యాథ్స్ కు సంబంధించి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ లో మళ్ళీ ఏబి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏబి ఇవన్నీ కలిపేసి మీరు టోటల్ గా దీనికి సంబంధించిన మార్క్స్ అనేది అప్డేట్ చేయాలి అప్డేట్ చేసుకొని ఇక్కడ వీటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనం అటాచ్ చేయాలి అంటే మనం 10+2 నేను పాస్ అయ్యాను ఈ 10+2 పాస్ అయినటువంటి మెమోలు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కొంచెం తీసుకోండి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు వాటికి సంబంధించి అఫీషియల్ పోర్టల్స్ అయితే ఉంటే అఫీషియల్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమోస్ మీరు ఇంటర్నెట్ మెమోలు అయినా సరే ఆల్రెడీ మీ దగ్గర ఒరిజినల్ మెమోస్ ఉంటే అవి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది దీంట్లో నుంచి మీరు రిజల్ట్స్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఇక్కడ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి 30+49 అదే విధంగా 62+58 అంటే అవుట్ ఆఫ్ మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి వాటికి సంబంధించిన టోటల్ మార్క్స్ కూడా మనము ఈ వెబ్సైట్ లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఇక్కడ వీటికి సంబంధించిన ప్రూఫ్ అంటే నేను 10+2 పాస్ అయ్యాను అనే ప్రూఫ్ కూడా మనం దీనికి సంబంధించినటువంటి ప్రింట్
ప్రింట్అవుట్ తీసుకొని లేకపోతే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైనా సరే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బోర్డుకి అయితే చెందుతారో ఆ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమోస్ అయినా సరే, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ మెమోస్ అయినా సరే, లేదు అంటే ఆల్రెడీ మీరు ఖాళీలో షార్ట్ మెమో కానీ లాంగ్ మెమోస్ కానీ ఏమైనా తీసుకుంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కనుక ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడైనా కనీసం మార్కులు ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. జస్ట్ ఫామ్ ఫిల్ చేయడం అనేది జస్ట్ 2 మినిట్స్ వరకే, అది ఏదో ఆగమాగం చేసుకొని మీరు మళ్ళీ రాంగ్ ఎంటర్ చేస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు క్లియర్గా వాటికి సంబంధించిన ప్రూఫ్స్ గ్యాదర్ చేసుకొని మనకి ఎన్ని మార్కులు వచ్చాయి, మరి మ్యాథ్స్లోనే వచ్చేసాయి, ఫిజిక్స్లో వచ్చాయి, కెమిస్ట్రీలోనే వచ్చాయి, వాటి ప్రకారంగా మీరు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి చాలామంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన కన్సాలిడేట్ అండ్ మెమో ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఆల్రెడీ మీ దగ్గర సెమిస్టర్ మెమోస్ ఉంటాయి కనుక వాటిని స్కాన్ చేసినా ఓకే, లేకపోతే కన్సాలిడేటెడ్ మెమో అనేది కూడా మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా అటాచ్ చేసి దాని ప్రకారంగా మీరు ఏవైతే మార్కులు క్యాలిక్యులేషన్ చేసుకుంటారో ఆ క్యాలిక్యులేట్ చేసుకున్న మార్కులన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఒక 2-3 డేస్ తర్వాత ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మీకు ర్యాంకులు ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అయ్యో సార్ మాకు ఇప్పుడు రిజల్ట్ చెక్ చేయగానే ఈ విధంగా వస్తుందని చెప్పేసి అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, దీంట్లో రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకు, అంటే నేను ఇంటర్మీడియట్ అంటే 10+2 రెగ్యులర్గా పాస్ అయ్యాను అని అనుకున్న వాళ్ళకైతే ర్యాంక్ అనేది, అంటే మీ మార్కులకు ఏ పొజిషన్లో అయితే ర్యాంక్ వస్తుంది, అంటే 30,000+40,000 ర్యాంక్ వచ్చే పొజిషన్స్ ఏవైతే ఉంటో అదే పొజిషన్లో మీ ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు. బట్ ఇక్కడ ఫెయిల్ అయ్యి అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి సప్లీలో పాస్ అయ్యి, సప్లీ కానీ లేకపోతే కంపార్ట్మెంట్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ర్యాంకులు, అంటే 2019 రికార్డ్ ప్రకారంగా ఇలాంటి సప్లీ క్యాండిడేట్స్ని, కంపార్ట్మెంట్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని ర్యాంకులన్నీ లాస్ట్కు అలాట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు 90,000 ర్యాంకులు కనుక అలాట్ చేస్తే వాళ్ళకు వచ్చే ర్యాంకులు 90,001, 90,002, ఇవి ఫెయిల్ అయిన వాళ్ళకు ఇష్యూ చేసేటువంటి ర్యాంకులు. ఇక రెగ్యులర్గా పాస్ అయ్యాను, నేను రెగ్యులర్ స్టూడెంట్స్తో పాస్ అయినాను క్యాండిడేట్స్కి అయితే మీకు ఎంతైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంకుల మధ్యలోనే మీకు ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి, కౌన్సిలింగ్ డేట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ సర్టిఫికేట్ కావచ్చు, స్లాట్ బుకింగ్ కావచ్చు, వీటికి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ మనం చేసాము. సో ఇక్కడ నుంచి కూడా చేస్తూనే ఉంటాం. కాబట్టి అలాంటి న్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇలాంటి డౌట్స్ కానీ ఉంటే జస్ట్ జైపాల్ లాంటి ఛానల్ని ఫాలో కండి, దాంట్లో మీకు ప్రతి అప్డేట్ వస్తుందని చెప్పేసి కూడా మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. జస్ట్ ఫామ్ ఫిల్ చేయడం అనేది జస్ట్ 1-2 మినిట్స్ వరకే. కాబట్టి ఫామ్ ఫిల్ చేయడం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన డేటా గ్యాదరింగ్ మీద ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా వీడియోస్ నేను చేశాను. కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ లిస్టు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అని అంటే జస్ట్ యూట్యూబ్కి వెళ్ళేసి TSMC జేపా లాండ్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కాబట్టి సో ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అదేవిధంగా ఇంకో నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఓన్లీ 2 డేస్ టైం ఉంది. వితిన్ 2 డేస్లో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని కొంచెం వైరల్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ గ్రూప్లో కానీ ఖచ్చితంగా ఎవరికొకరు యూజ్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ 1997, ది లార్జెస్ట్ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఇన్ తెలంగాణ. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ రికగ్నైజ్డ్ యాజ్ టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్. వెల్ ఎక్విప్డ్ 120+ ల్యాబ్స్, 50+ అప్రూవ్డ్ కోర్సెస్ అండ్ 500+ ఫ్యాకల్టీస్. జెన్యూన్ ప్లేస్మెంట్స్ ఇన్ MNC అండ్ బ్రాండెడ్ కంపెనీస్. ఎంసెట్ కోడ్ CHTN. BTech, Civil, Mechanical, EEE, CSE, ECE, MBA, MCE.